हनुमकोंड जिल्ला परकाल एम्मेल्ये कैंप कार्यालयंलो तेलंगाणा राष्ट्र प्रभुत्वं नूतन पेंशन विधानानी 316 నుండి 416 లకు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను స్థానిక ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొనియాడారు. అంటే కుండలు కలిగిన కొద్ది పిల్లలకు పెట్టాల్సిందే కదా, మనం సంపాదించిన సొత్తు మన పిల్లలకే కదా, మనం సంపాదించిన సొత్తు పేదవాళ్ళ సొత్తు పేదవాడికి చెందాల్సిందే కానీ రెండు ముచ్చట చెప్పిండు. నేను చాలా రోజు ఆశ్చర్యపడ్డాను. ఈరోజు పెన్షన్ వచ్చినాకనే కదా నీ తల్లిదండ్రులు నేనేమనుకుంటుండేది, ఇలా కుంటోడో గుంటోడో నిన్నెవడు లేపాలా, నిన్నెవడు కడగాలా, నిన్నెవడు ఎత్తుకోవాలా తిచ్చిన తల్లిదండ్రులనే ఈరోజు 3000 రూపాయలు వచ్చినాక నా బిడ్డకు వచ్చిన 3000లో 1500 ఇంట్లో వాడుకుంటానని అనుకుంటారా లేదా, ఇలా 4000 రూపాయలు పెన్షన్ వచ్చిన మిమ్మల్ని ఆదరిస్తున్నారా లేదా? ఇది ఎవరి గొప్పతనం? ఇది ఎవరి గొప్పతనం? కేసీఆర్ మరి కాపాడుకోవాలా లేదా ఒకసారి ఆలోచించాలి. శాతగానాలు 100 మాట్లాడుతుంది ఇలా గ్రామాలలో. కేసీఆర్ దిగిపోవాలని ఒకడంటాడు, కేసీఆర్ అప్పులు చేస్తానని ఒకడంటాడు, ఏం చేస్తానో మన దగ్గర మన కడుపు నింపుతాడా లేదా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. నిజంగా కరోనా కనుక రాకపోతే ఇంకా పెంచేది ఉండే. నేను ఈ మధ్యకాలంలో సంవత్సరం చెప్తున్నా, కరోనా లేకపోతే ఇంకా పెన్షన్ పెరిగేది. ఇవాళ ఏం ధైర్యం చేసి అనుకున్నాడో 1000 రూపాయలు పెంచి మళ్ళీ 4000 ప్రహరించు. ఒకటే కాదు, కళ్యాణ లక్ష్మి మీరు అడగలే, ఒక అమ్మాయి పెళ్ళి అయితే మీరు అడగలే, మేము అడగలే, భారతదేశంలో ఇదొకటి ఇయ్యొచ్చు అనే పథకం కూడా మనకు తెలియదు. ప్రభుత్వ పరంగా అమ్మాయికి కట్టం చదివచ్చు అనేది మరి లక్ష్యం మెజారిటీ కారే కావాలి సారే.